మరి ఇవాళ ఆయన గంట 40 నిమిషాలు ఆయన చెప్పినటువంటి పురాణం మనం ఆయన బాధ ఏంటో అక్కస ఏంటో నాకు అర్థం కానీ ఏంటంటే అంతర్జాతీయ తీవ్రవాదికి మనస్తత్వానికి చంద్రబాబు నాయుడు మనస్తత్వానికి తేడా మనకేం కనపడతలేదు. అంతర్జాతీయ తీవ్రవాదులు కూడా వారికి మానవత్వం ఉండదు, ఇక్కడున్న పరిస్థితులు వారికి అనవసరం, ఈ దేశంలో ఉండరు, బయట దేశంలో ఉంటారు, ఎక్కడో దాక్కుని ఆ దేశం ఆశ్రయం పొందుతారు, అక్కడ దాక్కుని అక్కడి నుంచి ఇక్కడ ఆపరేషన్స్ చేస్తుంటారు, ఇక్కడ బాంబులు పెడుతుంటారు, ఇక్కడ రకరకాల వైరస్లు వ్యాప్తి చేస్తుంటారు. మానవత్వం లేదు, మానవీయ కోణం ఉండదు, మనుషులు పోవటమే కావాలి, ప్రతి సావులో కూడా లాభం ఎదుర్కొంటారు, ఈ సావుకు మేమే కారణం అని చెప్పి డిక్లేర్ చేస్తుంటారు. వారికి చంద్రబాబు నాయుడు గారికి మనస్తత్వానికి ఏం తేడా కనపడతలేదు. హైదరాబాద్లో కాపురం ఉంటున్నారు, ఉండండి హ్యాపీగా, పెద్ద కోట బంగ్లాలో ఉంటున్నారు, అయినా మాకు ఈర్ష లేదు. కానీ ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రేలాపనలు, తప్పుడు మాటలు, ఇక్కడ టెస్టులు జరగట్లేదని, వ్యాధి బాగా ప్రబలిపోయింది కానీ ఏం కప్పెట్టి ఏం చేస్తారు, దాచి ఏం చేస్తారు, గుట్టుగా ఉంచి ఏం చేస్తారు, వ్యాధి బాగా ప్రబలిపోయిన తర్వాత ఎక్కడ ప్రబలింది, ఏ ఊర్లో ప్రబలింది, అంటే ఇక్కడ ప్రజలకు ఎవరికి, ఇక్కడ అమాయకులైనా వాళ్ళు ఉంటే పోనీ నీ మనుషులకి నీ కార్యకర్తలకి నీ ఎమ్మెల్యేలకి ఈ పార్టీకి సోకేసి ఉండాలి కదా. మీరు చెప్పేంత భయభ్రాంతుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉండి ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం అంతా కూడా దాచి ప్రపంచానికి తెలియకుండా ఇక్కడ వ్యాధి బాగా ముదిరిపోయి పుంకాలు పుంకాలుగా వేల కొద్దీ కేసులు, ఇక్కడ మరణాలు జరిగిపోతున్నా సరే, వందల మరణాలు జరుగుతున్నా, వేల మందికి లక్షల మందికి వ్యాధి అంటించింది, అంటినా కూడా మేము ఎవరికి చెప్పట్లేదని మీరు ప్రచారం చేస్తున్నారు కదా. మీ ప్రచారం చేస్తే మీ మాజీ ఎమ్మెల్యేలకి, మీ కార్యకర్తలకి, మీ మాజీ ఎంపీపీలకి ఎవరికి సోకింది ఈ వ్యాధి, ఎవరికైనా సోకితే చెప్పండి, మాకు వైద్యం చేయిస్తాం. మరి ఇన్ని అంటే లెక్కకు మిక్కిలిగా పేషెంట్లు అంటే ఉన్నారు ఇక్కడ వ్యాధిగ్రస్తులు అని చెప్పని మీరు మాట్లాడుతున్నారు కదా, ఎక్కడున్నారు, ఏ ఊర్లో ఉన్నారు. కాబట్టి దుర్మార్గమైన ఆలోచనలు మానుకుంటే మంచిది. ఇప్పటికైనా ఈయనొక్కడే కాదు, బీజేపీ నాయకులు కూడా దిగజారి మాట్లాడే పరిస్థితి. ఇంకొక ఆయన మాట్లాడతాడు, వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు అంటే పాత కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు జనం కోసం పేదల కోసం పనిచేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దిగజారి రాజకీయ అవసరాల కోసం కంటే కూడా ఆర్థిక అవసరాల కోసం, సామాజిక అవసరాల కోసం దిగజారిపోయి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్ర జెండాలు ఉన్న వ్యక్తులు పనిచేయటం ఎంత బాధాకరమైన విషయం. పేదల కోసం పనిచేయాల్సినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉచ్చం నీచం లేకుండా రోజుకో జెండా పంతన చేరి ఈ రకమైనటువంటి దిగజారి ప్రవర్తించడం కూడా ఎంత బాధాకరమైన విషయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎర్ర జెండా పాలసీని అమలు చేస్తుంటే కమ్యూనిస్ట్ పార్టీ భావజాలాన్ని, కమ్యూనిస్ట్ పార్టీల కోరికల్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరుస్తుంటే కనీసం పొగడక్కర్ల జగన్ గారి భుజం తట్టి శభాష్ మా కమ్యూనిస్ట్ ఆలోచనల్ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు అని చెప్పని భుజం తట్టాల్సిన కమ్యూనిస్ట్ పార్టీలు దిగజారి పచ్చ చొక్కాల కోసం ఈ రకమైన హేయమైన మాటలు మాట్లాడటం, దిగజారి ఉత్తరాలు రాయటం, ఎవరో రాస్తే వీళ్ళు సంతకాలు పెడతాం, ఏలు ముద్రయటం, మరి అదే కదా, ఎవరో రాసిన ఉత్తరాల మీద వీళ్ళు సంతకాలు పెడతామంటే ఏలు ముద్రయటమే కదా, నిశానే కదా అది. ఇంత దిగజారి ప్రవర్తించటం ఎంత నిజంగా, పదవుల కోసం కాక జనం కోసం బతికిన కమ్యూనిస్ట్ పార్టీని చూశాం, కానీ ఇవాళ జనాన్ని వదిలి రాజకీయం కోసం, ఆర్థిక అవసరాల కోసం బతుకుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీని చూడటం చాలా బాధాకరమైన విషయం. పేద ప్రజల కోసం పాటుపడాల్సినటువంటి, ఆలోచన చేయాల్సినటువంటి, బతకాల్సినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రకంగా ఉంటాం. ప్రత్యేకించి ఒక పార్టీ అయితే నమో ఆయన ఇక నారాయణ గారు, నారాయణ గారు రామకృష్ణ గారు ఏముంది పాపం, రామకృష్ణ గారు మనం ఏం చేయలేం అంటే అది బాధపడే విషయం. అతను నారాయణ గారు చేతిలో రిమోట్ ఉంటుంది, రామకృష్ణ గారు నడుస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనం అంటే అట్లాగా ఏం చేస్తాం, పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీ పరిస్థితి అట్ట అయిపోయింది. టాకింగ్ డాల్ ఉంటుంది కదా,
టాకింగ్ డాల్ అంటే ఆయన కోట్ వేసుకుని బొమ్మ పెట్టుకుని ఉంటాడు. ఆ బొమ్మ ఏది మాట్లాడుతుందంటే ఈ గొంతులో ఏది వస్తే ఆ బొమ్మలోంచి గొంతులోంచి ఏదో వస్తుంది. కాబట్టి దాని గురించి విచారించడం తప్పితే చేయగలిగాను. రామకృష్ణ గారు నాకు మంచి స్నేహితుడు, మిత్రుడు. మేమిద్దరం కలిసి భూపోరాటం చేశాం, దగ్గర నుంచి చూశాను. కాబట్టి ఏం చేయలేని పరిస్థితి మనం. ఇవాళ ఆయన నారాయణ గారి చేతిలో ఆ రకంగా తయారైపోయిన పరిస్థితులు ఉన్నాయి. దుర్మార్గమైనటువంటి విషయం చిమ్మే మాటల్ని కట్టిపెట్టమని, అలాగే ప్రజల్ని కానీ అందరినీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోరుకునేది, మీరెవరూ కూడా ఇటువంటి నక్కజిత్తుల మారి దుర్మార్గమైన ఈర్ష్యాపరుడైనటువంటి ఏడుపు కొట్టి మనిషి అనేటువంటి ఆఖరికి పరాయి రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ విద్వేషాన్ని, విపత్కర పరిస్థితుల్ని సృష్టించాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో సంధి ప్రలాపాలు పేలుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలను పట్టించుకోవద్దని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు హోంగార్డ్ దగ్గర నుంచి ఎస్పీ వరకు, అలాగే ఆశా వర్కర్ దగ్గర నుంచి ఏఎన్ఎంఎల్ దగ్గర నుంచి వైద్యుల దగ్గర నుంచి నర్సుల దగ్గర నుంచి హాస్పిటల్లో శానిటరీ పారిశుద్ధ పనిచేసేటువంటి కార్మికుల దగ్గర నుంచి, మున్సిపల్ కమిషనర్ల దగ్గర నుంచి వార్డుల్లో శానిటేషన్ చేసేటువంటి పారిశుద్ధ్య కార్మికుల వరకు, రెవెన్యూ ఉద్యోగస్తులు వీఆర్ఏల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ల వరకు, అలాగే మిగతా ఈ కరోనా వైరస్ని అరికట్టడంలో నిద్రాహారాలు మాని సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి ఉద్యోగికి, అలాగే కొత్తగా ఆర్టీసీ వారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ సేవల్లోకి వచ్చారు వారందరికీ, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి, వీరందరితో పాటుగా కుటుంబాలని ఏం జరుగుతున్నాయో పట్టించుకోకుండా, ఇంట్లో వంట జరుగుతుందా లేదా కూడా పట్టించుకోకుండా, కెమెరా తీసుకుని పెన్నెలు తీసుకుని ప్రజల్ని ప్రాణాలని కాపాడటం కోసం సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి విలేకరులకు కానీ, వీరందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాదాభివందనం చేస్తూ వీరందరికీ శాల్యూట్ చేస్తున్నాం.